Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ విషయంలో చంద్రబాబు పవన్ సేమ్ టు సేమ్. సీఎం జగన్ జనంలోకి రాలేదని, అందుకే ఆయనకు ప్రజా సమస్యలు తెలియడం లేదని ప్రతిపక్ష పార్టీలు తరచూ విమర్శిస్తూ ఉంటాయి. జగన్పై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల నేతలేమైనా జనంలో ఉంటున్నారా అంటే లేదనే సమాధానం వస్తోంది. అందుకే జగన్ ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉన్నా అది ప్రతిపక్షాలకు అనుకూలంగా మారడం లేదు. టీడీపీ జనసేన అధినేతలు ఎంతసేపు యెల్లో మీడియా సోషల్ మీడియాలకే పరిమితమవుతున్నారు. ఆ మాధ్యమాల ద్వారా జగన్పై వ్యతిరేకత నింపొచ్చని కలలు కంటున్నారనే విమర్శ ఉంది. చంద్రబాబు చెప్పినా చెప్పకపోయినా నైతికంగా తమను తాము బలిపెట్టుకుంటూ ఆయన కోసం పనిచేసే యెల్లో మీడియా ఉంది. జగన్పై జనంలో తీవ్ర వ్యతిరేకత సృష్టించి అది చంద్రబాబుకు రాజకీయంగా ఉపయోగపడేలా చేయడం తమ బృహత్తర బాధ్యతగా యెల్లో మీడియా భావిస్తూ ఉంటుంది. అందుకే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతల కంటే దూకుడుగా యెల్లో మీడియా వ్యవహరిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, షూటింగులు లేని సమయంలో ఆయన రాజకీయ కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాలకు చక్కటి పేరు పెట్టి అభిమానుల్ని రంజింపజేస్తూ ఉంటారు. సంచలనాలకు తప్ప పార్టీ ఎదుగుదలకు పవన్ వైఖరి ఏమాత్రం ఉపయోగపడడం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలతో యెల్లో మీడియాలో పవన్ పతాక శీర్షికలెక్కుతున్నారు. జగన్కు వ్యతిరేకంగా పవన్ రాజకీయ పందహం ఉండడంతో యెల్లో మీడియా ఆయన్ను నెత్తికెత్తుకుని ఊరేగుతోంది. జనసేన నాయకుల స్థాయితో సంబంధం లేకుండా వైసీపీ ప్రభుత్వంపై ఎవరేం మాట్లాడినా చంద్రబాబు అనుకూల పత్రిక విశేష ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇక మీదట 2 నెలల పాటు జనంలో ఉండేందుకు చంద్రబాబు నిర్ణయించుకోవడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీ అధినేతగా జగన్ జనంలో ఉండకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి ప్రతిపక్షాల నేతలకు ఏమైంది అనే ప్రశ్న ఉత్పన్నమైంది. అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు నమ్ముతున్నా దానిని ఎందుకని సొమ్ము చేసుకోలేకపోతున్నాయో ఎవరికీ అర్థం కాదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టీడీపీ నేతలెవరూ జనంలో అసలు కనిపించడం లేదు. ఈ విషయంలో అధికార పార్టీ నేతలే కాస్త మెరుగనిపిస్తోంది. కనీసం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగానైనా వారు జనం వద్దకు వెళుతున్నారు. ఈ 3.5 ఏళ్లలో చేసిన మంచి పనులేంటో జనానికి వివరిస్తున్నారు. ప్రజలకు కలిగిన లబ్ధికి సంబంధించి ధృవీకరణ పత్రాలతో సహా ఇస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ జనసేన ఎందుకని క్షేత్రస్థాయి పోరాటాలకు సమాయత్తం కాలేదో వారే జవాబు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇదే జగన్ ప్రతిపక్ష నేతగా నిత్యం జనంలో కనిపించారు. జగన్తో పోల్చుకుంటే ప్రస్తుత ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర నేతలెవరూ 10% కూడా యాక్టివ్గా లేరనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకంటూ చంద్రబాబు మన ముందుకు వస్తున్నారు. టీడీపీకి ఇది మంచి పరిణామమే. అయితే చంద్రబాబు 2 నెలలు మాత్రమే ప్రజల్లో ఉంటారట. ఆ తర్వాత జనవరిలో సంక్రాంతి నుంచి లోకేష్ పాదయాత్ర చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. లోకేష్ జనంలోకి వెళితే లాభ నష్టాలపై టీడీపీ లెక్కలేస్తోంది. అందుకే లోకేష్ పాదయాత్రకు బ్రేక్ పడినట్లు సమాచారం. జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి బస్సు యాత్ర చేస్తానని పవన్ అప్పుడెప్పుడు ప్రకటించారు. ఈ విషయాన్ని జనంతో పాటు జనసేనను కూడా మర్చిపోయారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పిందేది చేయరు కాబట్టి. ఆయన ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు. ప్రతిపక్ష నేతలుగా చంద్రబాబు, పవన్ దొందు దొందే అంటే కాదనగలరా? ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణకు నోచుకోని నేతల మాటలను జనం పట్టించుకోరనేందుకు వీళ్ళిద్దరే నిదర్శనం.